దయచేసి ఈ వాల్స్ ఏదైతే పెట్టామో స్క్రీన్స్ ఆ స్క్రీన్స్ ని పట్టుకొని నిలబడకండి, అవి మీద పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ కదా, జరుగుతున్నదే ఎలక్ట్రిక్ సంహారం. మరి అదే స్మరణలు పడితే కష్టం అవుతుంది. దయచేసి దాన్ని ఆనుకోకండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ వ్యవహారాలు కదా ఇవన్నీ. ప్లీజ్ నా మాటలు జాగ్రత్తగా వినండి, మీరు ఫాలో అయ్యండి, లేకపోతే ప్రమాదం పొంచి ఉంది. పోలీస్ వారు కూడా ఒక హెచ్చరిక మీకు తెలియజేస్తున్నారు. ఏమంటే అంటే ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ఎత్తు, ఇప్పుడు మీరు ఎలాగైతే మెల్లమెల్లగా వెళ్తూ ఉంటారో అప్పుడు మీ ఆర్నమెంట్స్, మీ బంగారు ఆభరణాలు, మీ జేబులో ఉన్న పర్సులు ఇవన్నీ మీరు జాగ్రత్తగా పట్టుకుని బయట దాకా వెళ్ళాలని మేము మనవి చేస్తున్నాం. పోలీసు వారు కూడా మీకు సపోర్ట్ ఎంతవరకు ఉండగలుగుతారు అని అంటే కొంతవరకు మాత్రమే. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి భక్తులు గమనించాలి. లింగం గారు కార్యక్రమాన్ని ముందుకు తీసుకోండి. ఈ దాదాపు 22 సంవత్సరాల నుంచి సాగుతున్నటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఎన్నో పలుకులు, ఎన్నో విరుపులు, మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి రావణ బ్రహ్మ సంహారం అనే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. చౌకి లింగం గారిని చాలా అద్భుతంగా ప్రశంసిస్తూ వంతెన నిర్మించిన తర్వాత ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు 72,000 కోట్లతో సహా లంకకు చేరుకొని అప్పుడు రావణుడితోని శ్రీరామచంద్రుడు ఎలా యుద్ధం చేస్తున్నాడు చూడండి.
కోవూరు నరసింహరావు గారు వీళ్ళంతా కూడా ధన్యజీవులు. పురోజన సుకృతం ఉంటే తప్ప ఈ పదవి మీకు